పైకి ఇస్తారనే తెలియలే సంపత ఎక్కడనో నా ఎంక పది సీట్ల ఎంక కూర్చున్నాడు అప్పుడు కేసీఆర్ చేశాను నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కడతలేవు అన్న గవర్నర్ ప్రసంగంలో గవర్నర్ మాట్లాడి వెళ్ళిపోయాను స్వామిగౌడి గారు పొద్దున ఈడ కట్టేసింది సాయంత్రం ఈడ కట్టేసింది ఏడ దెబ్బ తాకలే నేను కొని కొట్టలే నన్ను డిస్క్వాలిఫై చేశాను సరే ఇది నాది చిన్న విషయం ప్రపంచంలోనే పెద్ద కుటుంబం ప్రపంచంలో పెద్ద నాయకురాలుగా ఐరన్ లేడీగా ఉన్న ఇందిరాగాంధీ మనుమడు ఆమె దేశం ఐక్యంగా ఉండాలని చెప్పి ఆ రోజు జరిగిన సంఘటనలు ఏ విధంగా సొంత బాడీగార్డ్ చంపినో చూసినాం రాహుల్ గాంధీ గారు తమిళ ఐక్యంలో పోరాటంలో దేశం ఐక్యంగా ఉండాలంటే ఆయన ముక్కలు ముక్కలే ప్రాణం ఓడిపోయి ఇలా రక్తంతో ఆ దేశం ఇలా భారతదేశం అలా రక్తంతో నిండిపోయిన ఆ కుటుంబం లేని వ్యక్తిని ఈ విధంగా అవమానపరిచి డిస్క్వాలిఫై చేయడం వాళ్ళ పదవులు లెక్క కాదు అనుకుంటే రెండు సార్లు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేవాడు ఇంత పెద్ద దేశానికి వచ్చిన అవకాశం గురించి ఒక ప్రముఖ ఆర్థికవేత్తను పెట్టి ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ స్ట్రాంగ్గా చేసి మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థికవేత్తను ప్రధానమంత్రిగా చేసిన కుటుంబం అది సోనియా గాంధీ రాహుల్ అనుకుంటే అప్పుడే ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు ప్రధానమంత్రి మాకు ముఖ్యం కాదు ఇలా ఉపాధి హామీ లాంటి పథకం పెట్టి ఇలా పేదవాళ్ళు రెండు పూటలు అన్నం తింటున్నారంటే ఆ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు ఆలోచన విధానం మీరు ఆలోచించండి లేదా పట్టణాలకు వలస కూలిపోయేవారు దళితులు పేదవాళ్ళు బడుగు బలైన వర్గాలు కూలినాలి దొరకకపోతే ఉపవాసం ఉండి చనిపోయేవాళ్ళు ఉపాధి హామీ లాంటి మహత్తరమైన పథకాన్ని పెట్టిన నాయకురాలు సోనియా గాంధీ కుమారుడు మూడు సార్లు పార్లమెంట్ సభ్యుని ఈ విధంగా అవమానిస్తారా తిట్టి వాళ్ళు ఊకునేది లేదు ఎంత పోరాటం అనేది సిద్ధమే సెషన్ కోర్టు ఇస్తే వాళ్ళ వెంటనే బెయిల్ ఇచ్చుకుంటూ నెల రోజులు సమయం ఇచ్చింది కోర్టు నాశనిస్తానికి ఒక్కరోజు కూడా సమయం ఇవ్వకుండా అనర్హత వేడేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే కాంగ్రెస్ పార్టీ పక్షాన భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా మా కార్యకర్తలు మా నాయకులందరి పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం వెంటనే దాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని నువ్వు ఎన్నికలు వచ్చినప్పుడు కొట్లాడాలి తప్ప ఈ విధంగా ఒక దేశం కోసమే మొత్తం కుటుంబాన్నే కోల్పోయిన వ్యక్తి ఇవాళ భార్య పిల్లలు లేకుండా దేశం కోసం ఐక్యంగా ఉండాలి దేశ ప్రజలు ఐక్యంగా ఉండాలి తప్ప భారత యాత్రలో ఎక్కడ కూడా రాజకీయాలు మాట్లాడలే ఆయన 3,500 కిలోమీటర్లు కాంగ్రెస్ పార్టీ గెలిపించమని మాట్లాడలే జోడో యాత్ర అంటే అన్ని విభిన్న కులాలు కలిసిన భారతదేశం కలిసి ఉండాలని మాత్రమే కోరుకొని యాత్ర చేస్తే ఇవాళ రేపు నార్థన్ స్టేట్స్ అంటే మీకు తెలుసు మొత్తం గుట్టలు కొండలు లోయల్లో కూడా వచ్చే 1-2 నెలల్లో అక్కడ పాదయాత్ర పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్న సందర్భంగా ఏదో విధంగా ఆయనని మోరల్గా దెబ్బతీయాలి కాంగ్రెస్ పార్టీ ఘోరంతిగా దెబ్బతీయాలని చెప్పి ఈ చర్య తీసుకున్నాను మోడీ గారు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ వెంటనే దీన్ని చేయాలని దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ న్యాయం జరిగే వరకు ఇటు ప్రజల పక్షాన వీధుల్లో పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వం వ్యతిరేక చర్యల మీద నిరంకుశంగా గాంధీ కుటుంబం లాంటి నిస్వార్థమైన కుటుంబం మీద చేస్తున్న చర్యల మీద వీధి పోరాటాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి రాహుల్ గాంధీ గారు పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ రాహుల్ గాంధీ గారు మీరు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిన మాట నిజంగా మా గుండెలకు అతకపోయింది మీరు ఎన్ని చేసినా సరే నేను దేశం కోసం నా గొంతు విప్పుతాను అన్నాడు తప్పకుండా మేమందరం కూడా నీ వెనకాడే ఉంటాం నీకోసం నువ్వు చేసే పోరాటం కోసం మా ప్రాణ త్యాగాలను కూడా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా రాహుల్ గారిని మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా పార్టీ తీవ్రంగా ఏ ప్రోగ్రాం ఇచ్చినా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే అన్ని మండల కేంద్రాల్లో దిష్టిబొమ్మ దగ్గర ప్రాణాలు ఈరోజు గాంధీ భవన్లో ప్రోగ్రాం ఇస్తాం.